నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో చాలా మంది ఇళ్లలో నుంచి పారిపోయిన గృహ కార్మికులు లాయర్లతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే వారిపైన పారిపోయిన కేసు ఉంటే మేము తీయిస్తామని చెప్పేసి కొంతమంది లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నమ్మిస్తూ ఉన్నారు. తాజాగా కువైట్ లో ఒక సంఘటన జరిగింది. ఒక ఆమె కువైట్ లో నుంచి పారిపోయి రావడం జరిగింది. పారిపోయి వచ్చిన తర్వాత నీ మీద ఉన్న పారిపోయిన కేసు ఎత్తివేస్తానని చెప్పి ఒక లాయర్ ఆమె దగ్గర నుంచి 500 దినార్లు వసూలు చేయడం జరిగింది. 500 దినార్లు వసూలు చేసిన తర్వాత మీ యొక్క కువైటీని పిలిపించి పారిపోయే కేసు తీపిస్తానని చెప్పి ఆ యొక్క కువైటీని ఆమెను పిలిపించి మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ పోరుడికి ఆమెనైతే అప్పగించడం జరిగింది. ఆ యొక్క కువైటీ పోరుడు ఆమెను పోలీసులకు అప్పగించడం జరిగింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా, ఎందుకంటే కువైట్ లో గృహ కార్మికులు లాయర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా సమస్య వచ్చితే ఇండియన్ ఎంబసీని సంప్రదించండి, ఎందుకంటే లాయర్లు అవసరం లేదంటే కువైట్ కార్మిక చట్టంలో మనం చూసుకుంటే సూన్ వీసా వారికి ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో అవి గృహ కార్మికులకు లేవు. కాబట్టి దయచేసి కువైట్ లో గృహ కార్మికులు లాయర్లు పెట్టుకున్నా చెల్లదు. కాబట్టి చాలా మంది సోషల్ మీడియాలలో కూడా మనం చూసుకుంటే పారిపోయిన కేసు ఎత్తివేస్తామని చెప్పి మీ పైన ఏదైనా కేసు ఉంటే కువైట్ యజమానితో మాట్లాడి మీ యొక్క సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పి చాలా మంది ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రకటనల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి, అలాగే కువైట్ లో ఉన్న గృహ కార్మికులకు మీ యొక్క రాజు ఎవరంటే మీ యొక్క యజమానే. మీ యొక్క యజమానే మీకు ఏదైనా చేయాలంటే చేయొచ్చు. ఒకవేళ మీ యొక్క యజమాని గాని మీకు విరుద్ధంగా ఉంటే గాని వీసా తీసిన వ్యక్తితో మాట్లాడండి, లేదంటే గాని ఇండియన్ ఎంబసీకి వెళ్లి మీ యొక్క సమస్యను వివరించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను. ఇటీవల కాలంలో లాయర్లకు చాలా మంది డబ్బులు ఇచ్చి మోసపోతూ ఉన్నారు. కొంతమంది లాయర్లేనా అంతమంది లాయర్లు కారు, కొంతమంది అయితే మోసం చేస్తూ ఉన్నారు. తాజాగా ఒక తెలుగు మహిళ కూడా వాళ్ళ యొక్క భర్తను ఇలా మోసం చేశాడని చెప్పి ఆమె కన్నీటి పర్యంతమైంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.